సూపర్ స్టార్ కృష్ణ తెలుగు సినీ చరిత్రలో ఆయన ట్రెండ్ సెట్టర్ సంచలన సినిమాలు చేయాలన్నా సాహస సినిమాలు తీయాలన్నా సూపర్ స్టార్ తర్వాతే ఎవరైనా నటుడిగా మొదలైన సినీ జీవితంలో దర్శకుడిగా మారి ఎన్నో సినిమాలు తీశారు నిర్మాతగా మారి ఎన్నో చిత్రాలను నిర్మించారు స్టూడియో నిర్మించి ఎన్నో సినిమాలకు ప్రాణం పోశారు భారతీయ సినిమా రంగంలో సూపర్ స్టార్ కృష్ణ ఒక లెజెండ్ సూపర్ స్టార్ కృష్ణ పంతొమ్మిది వందల నలభై మూడు మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించారు ఆయన పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి పంతొమ్మిది వందల అరవైలో ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో బిఎస్సీ పూర్తి చేశారు ఆయన తొలిసారిగా పాతాల భైరవి సినిమా చూశారు దేవదాసు వంద రోజుల పండుగకు ఏఎన్ఆర్ సావిత్రులు తెనాలి వచ్చారు అయితే వారిని చూసేందుకు వేల సంఖ్యలో జనం రావడంతో ఆశ్చర్యపోయారు అలాంటి గౌరవాన్ని తాను సంపాదించాలనే కోరికతో సినిమా రంగం వైపు అడుగులు వేశారు మొదట నాటకాలు వేషాలు వేశారు పంతొమ్మిది వందల అరవైలో చేసిన పాపం కాశీకెళ్ళిన అనే నాటకంలో కృష్ణ నటించారు ఇందులో శోభన్ బాబు కూడా నటించడం విశేషం ఆ తర్వాత భక్త శబరి సీతారామ కళ్యాణం చైర్మన్ వంటి నాటకాల్లో నటించి మెప్పించారు నాటకాల్లో రాణించడంతో మద్రాసు చేరి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించారు కృష్ణ కులగోత్రాలు పరువు ప్రతిష్ట మురళీకృష్ణ వంటి చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు వేశారు కానీ పంతొమ్మిది వందల అరవై నాలుగులో తేనె మనసులు చిత్రంలో హీరోగా నటించి ఛాన్స్ కొట్టేశారు ఆదుర్తి సుబ్బారావు డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో బసవరాజు అనే పాత్రతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు కృష్ణ ఆ తర్వాత మరో సినిమా చేసిన హీరోగా నటించిన మూడో చిత్రం గూడాచారి వన్ సిక్స్టీన్ ఆయనకు ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది ఇక డెబ్బై ఎనభైల కాలంలో ఆయనదే హవా ఏటా పది సినిమాలు చేసేవారు ఒక్క సంవత్సరం అయితే పద్దెనిమిది సినిమాల్లో నటించారు నాలుగు దశాబ్దాలుగా పైగా సాగిన ఆయన కెరీర్లో మూడు వందల నలభైకి పైగా సినిమాలు చేశారంటే ఆయనకి ఏ స్థాయిలో డిమాండ్ ఉండేదో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి డెబ్బై నాలుగు వరకు ఏడాది ఆయన పదికి పైగా చిత్రాలు విడుదలయ్యాయి ఒక్కసారి పట్టణాల్లో అన్ని థియేటర్లలో అన్ని కృష్ణా సినిమాలే ఆడేవి ఆ రోజుల్లో కృష్ణ రోజుకి మూడు షిఫ్ట్లలో పనిచేసేవారట యాభై రెండేండ్ల సినీ కెరీర్లో సూపర్ స్టార్ కృష్ణ గారు మూడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు గూడాచారి నూట పదహారు సాక్షి మోసగాళ్లకు మోసగాడు పండంటి కాపురం దేవుడు చేసిన మనుషులు అల్లూరి సీతారామరాజు దేవదాసు కురుక్షేత్రం భలే దొంగలు మనస్సాక్షి ఈనాడు సింహాసనం ముద్దుబిడ్డ నంబర్ వన్ చిత్రాలు కృష్ణలోని నటనకు ప్రతిబింబాలు ఈ చిత్రాలు ఆయనకు గొప్ప పేరును సంపాదించి పెట్టాయి సాక్షి సినిమా అయితే అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శింపబడింది కృష్ణ పంతొమ్మిది వందల అరవై రెండులో ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్నారు ఇందిరాదేవి కృష్ణ మేనమామ కూతురు వీరికి ఇద్దరు కుమారులు రమేష్ బాబు మహేష్ బాబు ముగ్గురు కుమార్తెలు పద్మావతి మంజుల ప్రియదర్శిని గూడాచారి చిత్రం బంపర్ హిట్ అయిన తరువాత కృష్ణకు ఆఫర్లు వెల్లువెత్తాయి ఆయనతో ఎక్కువగా విజయ నిర్మల హీరోయిన్గా చేశారు ఈ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది ఎవరికీ చెప్పకుండా ఓ ఆలయంలో విజయ్ నిర్మలను కృష్ణ పెళ్లి చేసుకున్నారు కొద్ది రోజుల తర్వాత తన భార్య ఇందిరాదేవితో పాటు కుటుంబ సభ్యులందరికీ విషయం చెప్పారు కృష్ణకు మొదటి పెళ్లి జరిగిన నాలుగేళ్లకే విజయ్ నిర్మలను పెళ్లి చేసుకున్నారు విజయ్ నిర్మలను పెళ్లి చేసుకున్నా తనతోనే ఉంటానని ఇందిరాదేవి చెప్పారు సూపర్ స్టార్ బిరుదు కంటే కృష్ణను నటశేఖర డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలుచుకునేవారు అయితే సినీ వారపత్రిక శివరంజని ఓ సందర్భంలో తెలుగు సినిమాలో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించింది అందులో కృష్ణ తిరుగులేని ఓటింగ్ సంపాదించారు దీంతో ఆయన టాలీవుడ్ సూపర్ స్టార్ అయిపోయారు తెలుగు సినీ పరిశ్రమకి చాలా కొత్త విషయాలను టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత కృష్ణదే తెలుగులో తొలి జేమ్స్ బాండ్ సినిమా గూడాచారి వన్ సిక్స్టీన్ ఆయనే చేశారు మొదటి కౌబాయ్ మూవీ మోసగాళ్లకు మోసగాడు చేసింది ఆయనే తొలి ఫుల్ స్కోప్ మూవీ అల్లూరి సీతారామరాజుతో సెన్సేషన్ క్రియేట్ చేశారు తొలి ఎంఎం సినిమా సింహాసనంతో వాహ్వా అనిపించుకున్నారు స్టీరియోఫోనిక్ సిక్స్ ట్రాక్ సౌండ్ టెక్నాలజీని వాడిన మొదటి సినిమా కూడా ఇదే కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్వో సాంకేతికతను పరిచయం చేశారు గూడుపుఠానీతో ఓఆర్డబ్ల్యూ కలర్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేశారు తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు కూడా కృష్ణదే ఇక ఆఫీస్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే మద్రాసులో వంద రోజులు కంప్లీట్ చేసుకున్న తొలి తెలుగు సినిమా కృష్ణ నటించిన చీకటి వెలుగులు అని రికార్డులు చెబుతున్నాయి అల్లూరి సీతారామరాజు అయితే హైదరాబాద్లో సంవత్సరం పాటు ఆడి రికార్డును నెలకొల్పింది పండంటి కాపురం దేవుడు చేసిన మనుషులు ఊరికి మొనగాడు ఈనాడు అగ్నిపర్వతం ఇలా చాలా సినిమాలు తిరుగులేని విజయాల్ని అందించాయి ముప్పై సంక్రాంతులకు ఆయన సినిమాలు విడుదలైతే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇరవై ఏళ్లకు పాటు కంటిన్యూస్గా ప్రతి సంక్రాంతికి ఆయన సినిమా విడుదలవ్వడం మరో రికార్డు నటుడిగా వెలిగిపోతున్నప్పుడే డైరెక్టర్గాను నిర్మాతగానూ మారారు కృష్ణ తన తమ్ముళ్లతో కలిసి పద్మాలయ పిక్చర్స్ సంస్థను నెలకొల్పారు మొదటి ప్రయత్నంగా అగ్ని పరీక్ష అనే చిత్రాన్ని తీశారు ఆ సినిమా ఫెయిల్ అయినా నిరాశ పడకుండా మోసగాళ్లకు మోసగాడు తీసి సూపర్ హిట్ కొట్టారు ఇక దర్శకుడిగా శంఖరావం ముగ్గురు కొడుకులు కొడుకు దిద్దిన కాపురం బాలచంద్రుడు అన్నా తమ్ముడు సింహాసనం లాంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు ఇప్పుడు ఆ సినిమాకి ఇంత పెట్టారు ఈ సినిమాకి ఇంత ఖర్చు పెడుతున్నారు అని లెక్కలు వేస్తున్నాం అయితే తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు కృష్ణతోనే మొదలయ్యాయి ఆ కోవలో ఫస్ట్ సినిమాగా సింహాసనం పేరు చెబుతారు కోట్లలో ఖర్చు పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో కృష్ణే స్వయంగా దీన్ని నిర్మించారు ఆయనే డైరెక్ట్ చేశారు ఇది అంచనాలను మించి విజయం సాధించడంతో సింహాసన్ పేరుతో హిందీలో రీమేక్ చేశారు జితేంద్ర హీరోగా నటించాడు అంతేకాదు ఇప్పుడు మనం గర్వంగా చెప్పుకుంటున్న పాన్ ఇండియా సినిమాని అప్పట్లోనే చేశారు కృష్ణ కొన్ని ఇంగ్లీష్ సినిమాల స్ఫూర్తితో మోసగాళ్లకు మోసగాడు తీశారు ఇది తమిళంతో పాటు హిందీలో ఖజానా పేరుతో ఇంగ్లీష్లో ది ట్రెజర్ పేరుతో విడుదలై సూపర్ హిట్ కొట్టింది ఇంగ్లీష్ వెర్షన్ చాలా దేశాల్లో విడుదలైంది కూడా దీన్ని బట్టి ఇప్పటి ఈ ట్రెండ్కి అప్పట్లోనే నాందిపలికి టార్చ్ బేరర్గా నిలిచారు కృష్ణ గారు మొత్తం పన్నెండుకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన కృష్ణ వివిధ భాషల్లో దాదాపు యాభై చిత్రాలను నిర్మించారు ఇరవై ఐదు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేయగా ఏడు సినిమాల్లో త్రిపాత్రాభినయం చేసి రికార్డు సృష్టించారు తొమ్మిదేళ్లలో వంద సినిమాల్లో నటించిన ఎవర్ గ్రీన్ రికార్డు కృష్ణకే సొంతం తన సినీ జీవితంలో వందకు పైగా దర్శకులతో పనిచేశారు కృష్ణ దాదాపు ఎనభై మందికి పైగా హీరోయిన్లతో నటించారు విజయ్ నిర్మలతో నలభై ఎనిమిది సినిమాలు జయప్రదాతో నలభై ఏడు చిత్రాలు శ్రీదేవితో ముప్పై ఒకటి చిత్రాలు రాధతో ఇరవై మూడు చిత్రాల్లో నటించారు ముట్టుకుంటే మాసిపోయేలా సున్నితంగా కనిపిస్తారు కృష్ణ అయితే ఒప్పుకున్న పాత్ర కోసం ఎంత రిస్క్ తీసుకోవడానికైనా రెడీ అయిపోయేవారు మొదటి సినిమా తేనె మనసులతోనే స్కూటర్తో కారును చేస్ చేసే సీన్ చేశారు ఆయన స్కూటర్ని వదిలేసి కారు మీదకి జంప్ చేయడం చూసి ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు ఇంత రిస్కీ షాట్ను డూప్ లేకుండా చేశారని తెలియడం వల్లే డుండి గూడాచారి నూట పదహారుకి కృష్ణను సెలెక్ట్ చేసుకున్నారు ఆ తర్వాత కూడా చాలా సినిమాలో అడ్వెంచర్స్ చేశారు కృష్ణ ఆ క్రమంలో బైకులు గుర్రాల మీద నుంచి పడిపోయిన సందర్భాలు బోలెడని ఉన్నాయి కత్తిగాట్లు పడిన సందర్భాలు ఉన్నాయి సిరిపురం మునగాడు సినిమా టైంలో ఆయన ప్రాణాల మీదకి కూడా వచ్చింది అయినా కూడా ఆయన లెక్క చేసేవారే కాదు ఎంత రిస్క్ అయినా తీసుకుని పాత్రకి ప్రాణం పోయాలని అనేవారు తప్ప తగ్గేవారు కాదు అందుకే అప్పట్లో అందరూ ఆయన్ని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అనేవారు సోలోగా ఎన్ని సినిమాలు చేసేవారో ఇతర హీరోలతో కలిసి అన్ని సినిమాలు చేసేవారు మల్టీ స్టారర్కు ఎప్పుడూ నో చెప్పేవారు కాదు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ శోభన్ బాబు దగ్గర నుంచి రజనీకాంత్ మోహన్ బాబు లాంటి వారి వరకు పలువురితో కలిసి నటించారు ఆయన హీరో ఫ్రెండ్లీ మాత్రమే కాదు ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ కూడా నిర్మాతల హీరో అంటూ ఆయన్ని అందరూ పొగడటానికి కారణం ఆయన వ్యక్తిత్వమే చెప్పిన టైంకు సినిమా పూర్తి చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా ఇక తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోతే వెంటనే ఆదుకోవడానికి రెడీ అయ్యేవారు మరో మంచి సినిమా ప్లాన్ చేయమని అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేవారు ఇక ఎప్పుడైనా సినిమా రిలీజ్ అవ్వడానికి ఇబ్బందులు ఎదురైతే రెమ్యునరేషన్ కూడా తీసుకునేవారు కాదు అందుకే కృష్ణ హీరోగా ఎదగడానికి ఇన్ని సంచలనాలు సృష్టించడానికి ఆయన మంచితనం కూడా ఓ కారణమని ఇండస్ట్రీలో అందరూ చెబుతుంటారు ఇక బయట కూడా ఎన్నో మంచి పనులు చేసేవారు జై ఆంధ్ర ఉద్యమంలో మరణించిన అమరవీరులకు తన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ను ఇచ్చేశారు తుఫాను బాధితుల్ని సైతం ఎన్నోసార్లు ఆదుకున్నారు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం ఈనాడు సినిమా అప్పుడే రంగప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ప్రచారానికి అనుకూలంగా ఉంది ఎన్నికలు మూడు వారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనంలో తనవంతు చిన్న పాత్ర పోషించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదల్ల భాస్కర్రావు కూలదోసి ముఖ్యమంత్రి అయినప్పుడు భాస్కర్రావును కృష్ణ అభినందిస్తున్నట్టు ఫుల్ పేజీ ప్రకటన విడుదల చేశారు ఈ సంఘటన కృష్ణకి రామారావుకి మధ్య విభేదాలు మొదలుకున్నాయి ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఈ విభేదాలు రాజుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ కృష్ణను కలిశారు రాజీవ్ గాంధీ ఆహ్వానం మేరకు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కృష్ణ కాంగ్రెస్లో చేరారు ఆ తర్వాత కృష్ణ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బ కొట్టడానికి కాంగ్రెస్ నుంచి కృష్ణ నటించిన సినిమాల ద్వారా ప్రయత్నించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీ చేయించింది ఆ ఎన్నికల్లో బుల్లిరామయ్య చేతిలో కృష్ణ ఓటమి పాలయ్యాడు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్కు కృష్ణ కుటుంబ నైతిక మద్దతు అందించింది టాలీవుడ్లో ఎన్టీఆర్ కృష్ణ మంచి స్నేహితులు అయితే ఇద్దరి మధ్య ఓ టైటిల్ వల్ల వివాదం నెలకొందని అప్పట్లో వార్తలు వచ్చాయి కృష్ణ మొదటి కొడుకు రమేష్ బాబు హీరోగా సామ్రాట్ అనే టైటిల్తో సినిమాని నిర్మించారు ఇది అతనికి ఫస్ట్ మూవీ అటు బాలకృష్ణ విజయశాంతి హీరో హీరోయిన్లుగా రాఘవేంద్ర దర్శకత్వంలో సామ్రాట్ పేరుతోనే సినిమా చేశారు అయితే రెండు సినిమాల పేర్లు ఒకటే అవడంతో డైరెక్ట్గా ఎన్టీఆర్ కృష్ణ ఈ విషయంపై చర్చించుకున్నారట ఆ తర్వాత ఎన్టీఆర్ ఈ టైటిల్ని కృష్ణకి ఇచ్చేశారని టాక్ బాలకృష్ణ నటించిన సినిమా పేరుని సాహస సామ్రాట్గా మార్చారు ఈ చిత్రం యావరేజ్గా నిలవగా రమేష్ బాబు సామ్రాట్ మాత్రం హిట్ అయింది సామ్రాట్ టైటిల్ ఇద్దరు అగ్ర నటుల మధ్య వివాదం రేపిందని అంటారు నాటి సినీ విశ్లేషకులు రెండు వేల ఎనిమిది ఆంధ్ర యూనివర్సిటీ స్టార్ కృష్ణకు గౌరవ డాక్టరేట్ ఇచ్చింది భారతీయ సినిమాకు చేసిన సేవలకు గాను కేంద్రం రెండు వేల తొమ్మిదిలో పద్మభూషణ్ పురస్కారంతో కృష్ణను గౌరవించింది రెండు వేల మూడులో ఎన్టీఆర్ జాతీయ అవార్డును అందుకున్నారు ఫిలింఫేర్ లైఫ్ అచీవ్మెంట్ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వచ్చిన పండంటి కాపురం చిత్రం ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా ఎంపికై నేషనల్ అవార్డును కూడా సొంతం చేసుకుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం కృష్ణను గౌరవిస్తూ ఓ పోస్టల్ స్టాంప్ కూడా విడుదల చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కేంద్ర కార్మిక శాఖ మంత్రి కేవీ రెడ్డి చేతుల మీదుగా కృష్ణ నటశేఖర బిరుదును అందుకున్నారు ఇన్నేళ్ల సినీ కెరీర్లో పౌరాణికాలు జానపదాలు చరిత్ర నేపథ్యాలు ప్రేమ కథలు ఫ్యామిలీ చిత్రాలు చేసినప్పటికీ పూర్తి స్థాయి ఛత్రపతి శివాజీ పాత్ర పోషించాలన్నది కృష్ణ కోరిక అయితే చంద్రహాస్ యాక్టర్ సినీ యాక్టర్ భారత సింహ వంటి చిత్రాల్లో ఛత్రపతి పాత్రల్లో అలరించిన పూర్తి స్థాయి పాత్ర పోషించలేదు మరోవైపు తన కొడుకు మహేష్ మనవడు గౌతమ్ కలిసి ఒక భారీ చిత్రంలో నటించాలని ఉందని కృష్ణ చెప్పారు మంచి కథ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు ఈ నటశేఖరుడి గొప్పతనం సాధించిన విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే ఓ చిన్న పల్లెటూరు నుంచి వచ్చి ఇంత పెద్ద సినీ పరిశ్రమలో తన ముద్ర వేసిన ప్రతిభ ఆయనది తెలుగు సినీ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్న ఘనత ఆయనది ఎన్ గడిచినా ఆయన స్థానం ఆయనదే ఎన్నేళ్లు గడిచినా సూపర్ స్టార్ అంటే ఆయనే